ఈరోజు నేను డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి గురించి చెప్దాం అనుకుంటున్నాను. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. ఈరోజు నేను డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈ షుగర్ వ్యాధి అనేది ఒక రెండు రకాలుగా వస్తుంది, ఒకటి చిన్నపిల్లల్లోని, ఒకటి పెద్దవాళ్ళలో. అయితే మనం ఎక్కువగా చూసేది ఈ పెద్దవాళ్ళకి వచ్చేదే, దాన్ని డయాబెటీస్ మెలైటస్ టైప్ 2 అంటారు. అయితే చిన్నపిల్లల్లో వచ్చేది టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో వచ్చింది, యూజువల్గా జీవితాంతం వాళ్ళు ఇన్సులిన్ మీదే ఉండాలి. అయితే ఈ రెండో రకం పెద్దవాళ్ళు ఎక్కువగా వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అంటారు. అయితే వీళ్ళకి ముందు ఎక్సర్సైజు, డైటు, తర్వాత మందులు ఇస్తాను. అయితే కాకపోతే ప్రపంచంలో జనాభా అంతా తీసుకుంటే మన భారతదేశంలో మాత్రం అత్యధికంగా ఈ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. 2016లోనే 6 కోట్ల మంది డయాబెటిక్ పాపులేషన్ ఉన్నారని తెలిసింది. అంటే ఈ 5 ఏళ్లలో ఇంకా 1 కోటి మంది ఎక్స్ట్రా ఉండొచ్చు అని ఒక అంచనా. 7 కోట్ల జనాభా ప్రస్తుతం ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ షుగర్ వ్యాధి వచ్చింది కదా అని మనం భయపడిపోనక్కర్లేదు. అధిక మూత్రం, అధిక దాహం, అధిక ఆకలి, ఈ 3 ఉంటే వెంటనే పరీక్షలు జరుపుకొని, తినకముందు తిన్న తర్వాత షుగర్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం సంప్రదిస్తే మీకు మంచి కంట్రోల్ వచ్చేస్తుందండి. కరెక్ట్గా మందులు వాడితే ఏ ప్రాబ్లం ఉండదు. అయితే చాలామంది మందులు వాడినాక ఏం చేస్తారంటే తగ్గిపోయిందేమో అనుకుంటారు, కానీ మాట మాటికి నెలకో 2 నెలలకు ఒకసారి మాట మాటికి ఈ పరీక్షలు చేయించుకొని వైద్యం దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని ఎప్పుడు కంట్రోల్లో కనుక షుగర్ ఉంచుకుంటే, తినకముందు 130 లోపు, తిన్న తర్వాత 170 లోపు ఉంచుకుంటే చాలామందికి ఈ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి రావండి. సో మొట్టమొదటిగా మేము చేసేది ఏంటంటే, పేషెంట్ రాగానే ఒక్కసారి డయాగ్నోసిస్ అయిందంటే ముందు వాళ్ళకి డైట్ చెప్తాం. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి, బియ్యంతో చేసే పదార్థాలు తక్కువ తీసుకోవాలి. తర్వాత కొన్ని పళ్ళు, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, పనస, సపోటా, సీతాఫలం ఇలాంటివి తినకుండా మిగతా పళ్ళు, క్యాలరీలు తక్కువ ఉన్న పళ్ళు తిని, తర్వాత షుగర్ అనేది అవాయిడ్ చేసి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే డైట్తోనే చాలామందికి ఈ షుగర్ వ్యాధి కంట్రోల్కి వచ్చేస్తుంది. రెండోది ఎక్సర్సైజ్, రోజుకు 20-30 నిమిషాలు వాకింగ్ కనుక చేస్తే చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఈ 2 చేసినా కూడా షుగర్ కనుక ఎక్కువ ఉంటే రిపోర్ట్స్లో, అప్పుడు మేము మందులు పెడతాం. మనకి చాలా రకమైన మందులు ఉన్నాయండి, మాత్రలు ఉన్నాయి ఎక్కువ. ఈ సల్ఫనైల్ యూరియాస్ అంటారు, మెట్ఫార్మిన్ అంటారు, అలాగే ఇంకా కొత్త మందులు కూడా వస్తున్నాయి. కాకపోతే పేషెంట్ గనక ఇవి కరెక్ట్గా వాడకపోతే వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. 1, కళ్ళు దెబ్బతినొచ్చు. 2, పక్షవాతం రావచ్చు. 3, కిడ్నీ వ్యాధి రావచ్చు. 4, గుండె వ్యాధి రావచ్చు, హార్ట్ అటాక్ అంటారు. సో ఈ 4 మనకి దూరం చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా మందులు వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది పేషెంట్లు ఇవన్నీ ఇచ్చినా కూడా కంట్రోల్కి రాకపోతే అప్పుడు ఇన్సులిన్ ఇస్తాం. ఇన్సులిన్ గనక ఇంజెక్షన్ తీసుకుంటే చాలా వరకు న్యాయమైపోతుంది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మందులు వాడితే సగంలో మానేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు 400-500 షుగర్తోని కోమాలో తీసుకొస్తుంటారు మా దగ్గరికి. దీన్ని హైపరోస్మోలార్ కోమా, కీటోఎసిడోటిక్ కోమా అంటాం. ఇది చాలా కష్టం అండి ట్రీట్మెంట్. బట్ ఎంత వైద్యం చేసినా కాంప్లికేషన్స్తో బయటకొచ్చినా కూడా పేషెంట్స్ కాంప్లికేషన్తో బతుకుతారు. సో నా సలహా ఏంటంటే ఆ స్థాయికి మీరు వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రస్తుతం ఒక మనకి భయమైన పరిస్థితి ఏంటంటే కోవిడ్. ఈ కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు షుగర్ వ్యాధిగ్రస్తులే ఉంటున్నారు. వీళ్ళకి 500-600 కూడా షుగర్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇది షుగర్ కనుక సరైన వైద్యం చేయించుకోకపోతే ఈ బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి కూడా వస్తుంది. సో నా సలహా ఏమిటంటే మీరు భయపడిపోనక్కర్లేదు, సరైన టైంలో వైద్యం సంప్రదిస్తే మీ షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది, మీరు కాంప్లికేషన్ నుంచి బయటపడవచ్చు, జీవితాంతం హ్యాపీగా బతకవచ్చు. నమస్తే అండి.